ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా సూప్. ఇంట్లోనే మనం ఈజీగా టమాటా సూప్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను. అంతకన్నా ముందు ప్లీజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహా అఫీషియల్. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. చల్లచల్లని వాతావరణంలో వేడి వేడి టమాటా సూప్ తాగితే ఎంత బాగుంటుందో తెలుసా? దానితో పాటు కరకరలాడే స్నాక్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో దానికన్నా ముందు ఫ్రెండ్స్, నేను కొన్ని వెజిటేబుల్ని స్టోరేజ్ చేసే టిప్స్ చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కరేపాకు అండి. కరేపాకుని మనం ఎక్కువ శాతం ప్లాస్టిక్ కవర్లో పెడతాం, అప్పుడు ఆకులన్నీ తొందరగా రాలిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయిపోయండి ఫ్రెండ్స్. చిన్న గ్లాస్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు కొమ్మల్ని వాటర్లో స్టోర్ చేసుకోండి. ఇది వచ్చేసి 4 డేస్ నుంచి నేను స్టోరేజ్ చేసిన కరివేపాకు అనమాట. సో కొత్తిమీర కూడా నేను ఇట్లాగే దాని వేలని తీసేసి ఇట్లాగ స్టోరేజ్ చేస్తానన్నమాట. ఇవి మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లాగ బాక్స్లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను. ఇప్పుడైతే నా మోక్షకి గోల్డ్ పెరిగిపోయాయి ముఖం మీద. ఎక్కడంటే అక్కడ చేస్తుంది. సో నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఫ్రెండ్స్ వాళ్ళ నెయిల్స్ని కట్ చేయడానికి. సో అందుకే ఇప్పుడు నెయిల్స్ని కట్ చేస్తున్నాను. చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని గోల్ తీపిచ్చుకుంటుందో మా మోక్ష, ఎంత బుద్ధిగా ఉంటుందో. అల్లరి స్టార్ట్ చేసిందంటే అంత రచ్చరచ్చ చేస్తుంది అన్నమాట. మీరు కూడా మీ పిల్లలకి వారానికి ఒకసారి నెయిల్స్ అనేది కట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఆడతారు కాబట్టి మట్టిలో. సో డస్ట్ అనేది నెయిల్స్లో ఉండిపోతుంది, దాని మూలంగా వాళ్ళు ఏం ఫుడ్ తీసుకున్నా కానీ స్టమక్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు హైజీనిక్గా పెట్టండి పిల్లల్ని. ఇప్పుడు మా పెద్ద పాప దీక్షకి నెయిల్స్ అనేది కట్ చేస్తున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం నెగ్లెక్ట్ అనేది చేశాను, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. మీరు అసలు నెగ్లెక్ట్ చేయకండి, ఎప్పటికప్పుడు నెయిల్స్ అనేది కట్ చేయండి పిల్లలకి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టమాటా సూప్ రెసిపీని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే నేను 4 కడిగిన అంటే శుభ్రంగా వాష్ చేసుకున్న టమాటాలను తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టమాటాలను వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసి ఉడికించాలి టమాటాలని. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. దాని మీద ఉన్న తోలుని స్పూన్ సహాయంతో తీసేసి చల్లార్చిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని ఆ బౌల్లో వేసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సూప్ అనేది కొంచెం థిక్నెస్గా ఉంటుంది కాబట్టి ఇందుకోసం నేను కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. ఇందులో ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ టైప్లోగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి.
టమాటో సూప్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కలుపుకొని పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ని కూడా టమాటో సూప్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది వచ్చేసి 5 నుంచి 10 నిమిషాల వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేయనిస్తే దా స్ట్రక్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకోండి. టమాటో సూప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అంత మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ టమాటో సూప్ రెసిపీ అనేది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇది వచ్చేసి చిన్నపిల్లలకైనా సరే పెద్ద పిల్లలకైనా సరే చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఎంకరేజ్మెంటే నాకు చాలా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.